గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును, అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. వెల్కమ్ టు మనం టీవీ. నకిలీ బంగారం కట్టబెట్టి పరారైతున్న మూట. నిజంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్లో తక్కువ ధరకు వస్తుందని బంగారం కొంటున్నారా? అది అసలైన బంగారమా? మీరైతే సరిచూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. నకిలీ బంగారం తీసుకొని వచ్చేసి దాదాపుగా ఒక వ్యాపారి దగ్గర 1.168 crore రూపాయలు కాజేసిన తరుణం అయితే మనమైతే చూస్తాము. దాదాపుగా హైదరాబాద్లో అతిపెద్ద స్కామ్ అయితే బయటపడింది. రాచకొండ పోలీస్ ఆధ్వర్యంలోనే అయితే ఈ స్కామ్ అయితే బయటపడింది. దాదాపుగా 4 వ్యక్తులు బెంగళూరు నుండి వచ్చిన వ్యక్తులు తెలంగాణలో ముఠా అయితే ఉంది. నకిలీ బంగారాన్ని అయితే తీసుకొచ్చి హైదరాబాద్లో అయితే అమ్ముతూ ఉన్నారు. దాదాపుగా నకిలీ కరెన్సీ కూడా వాళ్ళ అక్కడైతే ఉంది. 6.85 crore కూడా నకిలీ కరెన్సీ అయితే బయటకు వచ్చినట్టు అయితే మనకైతే కనబడుతుంది. వాళ్ళ దగ్గర 56 లక్షల విలువైన డబ్బు కూడా ఉంది. 3 cars కూడా సీల్ చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. మొత్తానికైతే తెలంగాణలో నకిలీ బంగారం తక్కువ ధరకు వస్తుందనని ప్రజలు అయితే మోసపోవద్దని హెచ్చరిస్తూ కూడా పోలీసు వాళ్ళు అయితే చెప్తా ఉన్నారు. ఇది తక్కువ రేటుకు వస్తూ ఉంది. బంగారంకి ఆశపడని వారు ఎవరు ఉండరు. బంగారం అంటే ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళకి అపరిమితమైన ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమని అణచుగా చేసుకుని వాళ్ళు అయితే వాళ్ళ మిడిల్ క్లాస్ పైన ఫోకస్ చేస్తున్నట్టయితే కనబడుతూ ఉంది. నిజంగా ఇప్పుడు 24 carats బంగారాన్ని కూడా రేటు చూసుకున్నట్లయితే మనకు ఒక ఎక్కువ ఉన్నప్పటికీ కూడా దాంట్లో 50% ఆఫ్ ఇప్పుడు కొత్తగా ఓపెన్ చేస్తూ ఉన్నాము. మేము కొత్తగా గోల్డ్ షాప్ ఓపెన్ చేస్తూ ఉన్నాము, అందుకే 50% ఆఫ్ ఇస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. అలా చెప్పింది మీరు మోసపోకండి, 1-2 చూసుకొని మటుకి బంగారం కొనాలని పోలీసు వాళ్ళు అయితే చెప్తా ఉన్నారు. దాదాపుగా నిన్న 4 కూడా పోలీసు వాళ్ళు అయితే అరెస్ట్ చేయడం అయితే జరిగింది. 4 కూడా అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న బంగారము, నకిలీ కరెన్సీ, నకిలీ బంగారాన్ని మొత్తం సీల్ చేసి మన పోలీసు వాళ్ళకైతే అనువర్ చేయడం అయితే జరిగింది. మొత్తం వాళ్ళ దగ్గర పట్టుబడినది మొత్తం చూసుకున్నట్లయితే 68.14 crore రూపాయలు అయితే మొత్తం విలువ ఉంటుందని కూడా వాళ్ళైతే చెప్పడం అయితే జరుగుతూ ఉంది. దీని పట్ల తెలంగాణ ప్రజలు కానీ వ్యాపారులు కానీ బంగారు వ్యాపారం చేసే ప్రతి ఒక్కరు కూడా మీరైతే ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఉంది. మీరు కొనేటప్పుడు కూడా బంగారం ఆచితూచి కొనుక్కోవాలని కూడా పోలీసు వాళ్ళు అయితే హెచ్చరిస్తూ ఉన్నారు. మన తెలంగాణలోనైతే రాజధానిగా ఉన్న మన హైదరాబాద్ మీద అయితే చాలామంది అయితే ఫోకస్ చేయడం అయితే జరుగుతూ ఉంది. ఇలా ఫోకస్ చేసి ఇక్కడ బాధితులు అయితే చాలామంది అయితే ఇంకా తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడైతే బయటకు వస్తున్న వారు అయితే కొంతమంది అయితే వస్తూ ఉన్నారు. ఇలా ఈ మాఫియాలలో మీరైతే చిక్కొద్దని కోరుకుంటా ఉన్నాం.